चंद्रबाबु नायडु गारिकि हाईकोर्ट बेल मंजूर चेसिन तर्वात सज्जल रामकृष्णारेड्डी मात्लाडुतू आयन लोपल उंटे माकेमैंदि लोपल उंटेने इंका माकु डेंजर बयटिकि वस्ते इंका माकु मंचिदि अलागे आयन बयटिकि वच्चि एदो ओक तप्पुडु कोतलु कूस्तारु अदे माकु प्लस अवुद्दि अनि चेप्पि आयन चेसिन व्याख्यल्नि एला चूडालंटारु పులి ఎదురుపడింది అనుకోండి మేక కూడా కొమ్ములు విసురుతది ఎందుకంటే దానికి భయం వేస్తున్నా భయం వేయట్లేదు అని చెప్పి నాటకాలు వేస్తది చివరికి చావైతే తప్పదు మేకకు పులి నోట్లు అలానే పెద్ద పులిలాగా చంద్రబాబు నాయుడు గారు ఈ సజ్జల రామకృష్ణ కనిపిస్తున్నారు ఆ భయంతో సజ్జల గారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్ల ఎందుకంటే బాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఈ రాష్ట్రం కోసం అప్పటివరకు ప్రతిపక్షాలు పనిచేసినయో కానీ బాబు గారు జైల్లోకి వెళ్ళిన తర్వాత ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ఉద్యమానికి ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు దాంతో ఏం చేయాలో అర్థం కాని దిక్కుతోచని పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ ఉక్కిరి బిక్కిరి అయిపోయారు మరి అయినా కూడా రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ కోర్టులోని దొంగ కేసులు నడిపిస్తూ బెయిల్ రాకుండా చేసినా కూడా మేము ఒకటే చెప్తూ వచ్చాం న్యాయస్థానాలపై మాకు పూర్తి నమ్మకం ఉంది రాజ్యాంగబద్ధంగా మేము బెయిల్ తెచ్చుకుంటామని చెప్పి అదేవిధంగా మరి ఈరోజు హైకోర్టు మరి రాజ్యాంగబద్ధంగా బెయిల్ ఇస్తే దాన్ని కూడా జీర్ణించుకోలేని స్థితిలో సుప్రీంకోర్టుకి వెళ్తాం మళ్ళా మేము బాబుగారిని లోపలేపిస్తామని ఒక పక్కన అంటూ మళ్ళా బాబుగారు బయట ఉంటే ఏంది లోపల ఉంటే ఏంది అంటారు బాబుగారు బయట ఉంటే ప్రజలందరూ కంటి నిండా ప్రశాంతంగా నిద్రపోతారు ఎందుకంటే బాబుగారే వాళ్ళ భవిష్యత్తు గ్యారంటీ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఈ రోజున ఏదేమైనా మా కోసం బాబుగారు ఉన్నారనే ధైర్యంతో ఇంటికి ఒక పెద్ద ఉంటే చిన్నపిల్లలు ఎలా నిద్రపోతారో ప్రశాంతంగా అలాగే రాష్ట్ర ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారు బయట ప్రపంచంలో ఉంటే ప్రశాంతంగా ఉంటారు కాబట్టి ఒక పెద్ద వయసున్న వ్యక్తిని సమాజంలో ఏ విధంగా గౌరవించాలో తెలియని ఈ ముఖ్యమంత్రి సొంత బాబాయిని హత్య చేసినటువంటి ముఖ్యమంత్రి పెద్దల్ని గౌరవిస్తాడని చెప్పి ఏ రోజు కూడా ఆశించాల్సిన అవసరం మాకు లేదు ఇక్కడ ముఖ్యంగా చూస్తే అనక చంద్రబాబు నాయుడు భవిష్యత్తుకే గ్యారంటీ లేదు ఈయన ప్రజలకేం గ్యారంటీ ఇస్తాడని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడేమీ 18-20 ఏళ్ల వయసు కుర్రోడేం కాదండి ఆయన 70 చిల్లర వయసున్న వ్యక్తి ఆయన బాబు షూరిటీ అన్నారు కానీ బాబు భవిష్యత్తు అనే ఎక్కడ వాళ్ళ భవిష్యత్తు గ్యారంటీ అనింది ప్రజలది ఎందుకంటే బాబు గారు ఒక ఆలోచన చేశారు ఈ రాష్ట్రాన్ని ఈ యొక్క దుర్మార్గపు వైఎస్ఆర్ ప్రభుత్వం నుండి కాపాడి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ మరియు అగ్రవర్ణాల పేదలతో సహా ప్రతి ఒక్కరికి సంక్షేమం విద్య వైద్యం అన్ని నాణ్యంగా అందిస్తూ వాళ్ళు పేదరికం నుండి బయట వేసే విధంగా ఒక సూపర్ సిక్స్ అనే కార్యక్రమాన్ని రూపొందించి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ప్రజల్లో పెద్ద ఎత్తున మరి జనసేన పార్టీతో కలిసి ముందుకెళ్ళటం జరుగుతుంది ఇది వైఎస్ఆర్ ప్రభుత్వానికి తాడేపల్లి కొంపకి క్రాకులు తెప్పించింది వాళ్ళ వెన్నులో వణుకు పడుతుంది వాళ్ళ పార్టీ కూలిపోబోతుంది కాబట్టి మరి సజ్జల గారు మతి భ్రమించి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు ముందు మరి వైఎస్ఆర్ పార్టీ భవిష్యత్తు ఏంటో మరి దానికి ఎవరు గ్యారంటీయో ఎవరు షూరిటీయో చెప్పాలని చెప్పి సజ్జల గారిని సవాల్ ఇస్తున్నాం కానీ ఇక్కడ ఇక్కడ ఇంకో విషయం చూస్తే కనుక పచ్చదండు ఇళ్ల మీద పడుతుంది మీ ఓటీపీలు తీసుకుంటుంది మీ ఆధార్ వెరిఫికేషన్లు అలాగే ఏదైతే కనుక ఓటర్ వెరిఫికేషన్లు ఉన్నాయో ఓటర్ ఐడీలు ఉన్నాయో ఎన్ని తీసుకుంటున్నారు ఇది పెద్ద క్రైమ్ మీ భవిష్యత్ అంతా వాళ్ళు కబ్జా చేస్తున్నారు అన్నట్టు ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి నేను నా ప్రెస్ మీట్లో చెప్పారు కదా మరి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశంపై గతంలో జనసేన టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ యొక్క ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాలంటరీ వ్యవస్థ రూపంలో వాళ్ళు ప్రజల నుండి పెద్ద ఎత్తున వాళ్ళ డేటాని స్వీకరిస్తున్నారని చెప్పి విమర్శించడం జరిగింది
దాన్ని మనసులో పెట్టుకొని సజ్జల రామకృష్ణ గారు ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నారు ఇది కేవలం బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ మాత్రమే అంటే ఇందులో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల పేర్లు మరియు వాళ్ళు చేస్తున్న వృత్తి తదితర అంశాలు మాత్రమే తీసుకొని పొందుపరచడం ద్వారా ఒక రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది ఆ నంబర్ చెప్పడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క వివరాలు మాత్రమే నమోదు చేస్తాం వాళ్ళ వ్యక్తిగత వివరాలు గాని ఆధార్ కార్డులు గాని పాన్ కార్డులు గాని వాలంటీర్లు వేస్తున్నట్టు థంబ్స్ గాని ఎక్కడ వేయించడం జరగట్లేదు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం మాత్రమే ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థకు మాత్రమే ప్రజల యొక్క వ్యక్తిగత విషయాలు మరియు ఆస్తులను దొంగలించే అధికారం ఉంది ప్రజలు ఇది మీరు గమనించండి తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఎక్కడ కూడా ప్రజలకు సంబంధించిన హాని చేసే అంశాలు చేయడానికి వాళ్ళకి అవకాశం లేదు వీళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు మరియు వైఎస్ఆర్ పార్టీ మంత్రులు దయచేసి వాళ్ళ యొక్క తప్పుడు ప్రచారాలను నమ్మకుండా తిప్పి కొట్టాల్సిన అవసరం ప్రజలకు ఉంది కాబట్టి మీరు ఒకటే గమనించండి వాలంటీర్ వ్యవస్థకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది మీ యొక్క వేలి ముద్రలు గాని ఆధార్ కార్డులు గాని పాన్ కార్డులు గాని వ్యక్తిగత సంబంధించిన ఖాతాల వివరాలు కూడా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి గతంలో జనసేన టీడీపీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా మరి వాటిని సమర్థించాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా భయపడాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ రిజిస్ట్రేషన్ అనేది కేవలం వాళ్ళ వివరాలు మాత్రమే వ్యక్తిగత డేటా ఎక్కడా కూడా కదిలించడం లేదు ఇది ప్రజలు గమనించాలి మీ యొక్క బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో ప్రతి ఒక్కళ్ళు నమోదు చేసుకొని 2024లో తెలుగుదేశం పార్టీ జనసేనతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటుకి సహకరించి ఓటు వేసి మీరు ఈ ప్రభుత్వాన్ని గద్దెదించి మీ భవిష్యత్తుకి మీరే బంగారు బాట వేసుకోవాలని ప్రజలకు పిలుపునిస్తున్నాం ముఖ్యంగా చూస్తే కనుక బీటెక్ రవి గారిని చంపేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది అంటూ సీఎం రమేష్ గారు చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇది పూర్తిగా వాస్తవం అండి బీటెక్ రవి గారిని వాస్తవంగా హత్య చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు రాత్రి మరి కొంతమంది పోలీసులు వాహనాలు వెంబడించి మరి బీటెక్ రవి గారి వాహనాన్ని ఆపి ఆయన్ని వాళ్ళ అదుపులో తీసుకొని ఎవరూ తిరగని ఒక ప్రదేశానికి తీసుకెళ్ళి హత్య చేయాలనుకున్నారు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మరియు ఆయన అభిమానులు కొంతమంది ఫాలో చేసి వాళ్ళని పట్టుకోవడం వల్ల వాళ్ళు ఆ కుట్రని అమలు చేయలేక కేవలం వాళ్ళు వెనుదిరగాల్సిన పరిస్థితి వచ్చింది మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే మరి బీటెక్ రవి గారిని చంపడానికి చూస్తున్నారంటానికి ఒకటే నిదర్శనం అండి పోలీసులు మరి కొద్దిమంది చేసిన వ్యాఖ్యలు బీటెక్ రవి అనే వ్యక్తి పులివెందల్లో పోటీ చేయాలంటే బతికుండాలిగా అన్నారు బతికుండాలిగా అంటే అర్థం ఏంటండి ఖచ్చితంగా హత్య చేయడానికి ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుందనే అర్థం వస్తుంది కాబట్టి బీటెక్ రవి గారి మీద ఏగవాలిన జైల్లో మరి ఎటువంటి కుట్రపూరితమైన అంశాలని చేయాలని చూసినా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కార్యకర్త ఒక యోధుడిలాగా తయారయ్యి ప్రభుత్వంపై తిరగబడాల్సిన అవసరం వస్తుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త మీరు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించినంతకాలం తెలుగుదేశం కార్యకర్త కూడా ఒక మనిషిగానే ఉంటాడు మీరు రాజ్యాంగబద్ధంగా కాకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తే ప్రతి ఒక్కడు సైనికుల్లా తిరిగిబడి తెలుగుదేశం జనసేన నాయకులు మీ తాట తీసి మరి మీకు తగిన విధంగా బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాను